మీ ఇంట్లో కరెంట్ ఉంటలేదా? ఛార్జింగ్ పెట్టుకునేదందుకు కూడా సరిపోతలేదా? మీటర్ మాత్రం గిర్రు గిర్రు తిరుగుతూనే ఉన్నదా? అయితే ఇప్పటి సందే ఆ కరెంట్ సంగతి మర్చిపోరి. ఒక మనిషి కరెంట్ను ఇట్లా చిట్కలలా ఉట్టిస్తుండు. ఇక ఇప్పటికెళ్ళి కేసీఆర్ సార్తో పనిలేదు, చంద్రాల్ సార్తోని సోపతుండది, కరెంటు మీ ఇంటి కాడికి వస్తుంది అంటుండు. మరి అది నిజమా కాదా? ఓ దిక్కు కరెంటు కోసం కోట్లాటలు ధర్నాలు అవుతుంటే ఈయన మాత్రం కరెంట్ వస్తుంది అంటుండు. ఎట్లా నోపారు అరుచుకుందాం నడు రీ? అవుపడారు కానీ మన చుట్టుముట్టే చిత్రమైన ఆలోచన చేసే మనుషులు చాలా మందే ఉంటారు. అట్లనే ఇగో ఈసారి ఏదో కొత్త వస్తువు కనిపించిందట, అదేందో చూద్దాం. ఇక నువ్వు కానీ సారు, అగో రైలు కిటికీకి ఫ్యాన్ కడుతున్నాడు. ఏంది లోపల ఫ్యాన్లు ఖరాబ్ అయినా ఏంది అనుకుంటున్నారా? కాదు, ఈ ఫ్యాన్ తోని కరెంటు తయారు చేస్తాడట. ఎట్లెట్లా తయారైతుందో చూడండి. ఇక ఇగో బండి కదిలింది, ఫ్యాన్ కూడా తిరుగుతుంది, ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏమైతుంది మరి? అరే లోపల లైట్లు వెలుగుతున్నాయి, చిత్రం అనిపిస్తలేదు. అంటే ఈయన గాలితోనే కరెంటు తయారు చేస్తున్నాడు అన్నట్టు. బాగానే ఉంది ఈయన ఐడియా. ఇంతకీ ఈయన ఎవరు ఏం కథ అన్న ముచ్చట చెప్పలేదు కదా. ఈయన పేరు శ్రీనివాస్ అట. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న రామారావు పల్లె సర్కార్ పల్లె టీచర్ కొలువు చేస్తున్నాడట. ఈయనకి ఇదివరకే చాలా అవార్డులు వచ్చినాయి. ఇక ఇట్లా తయారైన కరెంట్ తోని సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చునట. ఆయనే చెప్తున్నాడు ఇనుండ్రిగా. అంటే ప్రతి కిటికీకి ఇది అమర్చే ఉంటే దాదాపు ఆ రైలు డబ్బాకి అంటే రైలుకి సరిపడ పవర్ ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. తద్వారా రైల్వేకి చాలా పవర్ అనేటువంటి సేవ్ అవుతుంది అనేటువంటి నా యొక్క ఆలోచన. ఇన్నారా, ఛాన్స్ ఇస్తే రైల్వేకి సరిపోయే కరెంటు కూడా తయారు చేస్తాడట. ఇంకెవరన్నా సర్కారోలో ప్రైవేటోలో ప్రోత్సాహం ఇస్తే ఇంకా చాలా చేస్తా, రాష్ట్రంలో కరెంటు సమస్యనే లేకుండా చేస్తా అంటున్నాడు. బాగానే ఉంది ఈయన ఆలోచన, కానీ ఇంకా జర్ర మార్చి వేరే తీరుగా కరెంటు ఊటిస్తే పబ్లిక్ కి కరెంటు తక్లీఫ్ లేకుండా అయితే కావచ్చును.